హాయ్ వ్యూవర్స్, ఫ్రెండ్స్, నేనైతే వెదజల్లి వారం రోజులైంది. వారం రోజులకైతే మనకి మొలక అంటే ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. మంచిగా జల్లే విధానం మంచిగా జల్లితే ఈ విధంగా దూరం దూరంగా పడుతుంది చూడండి. గ్యాప్ కూడా మంచిగా ఉంది. ఇట్లా విధంగా దూరం దూరంగా జల్లుకుంటే మనకి దుబ్బి కూడా బాగా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. నేను దీనికైతే రెండు మళ్ళకైతే నేను సెకండ్ థర్డ్ వేసాను వారం తర్వాత, ఎగ్జాక్ట్గా వారం తర్వాత మాత్రమే వేసాను. చూడండి ఫ్రెండ్స్, మొలకైతే ఈ విధంగా వచ్చింది. ఫ్రెండ్స్ దీనికైతే నేను ఎరువులు ఏం వాడారని మనకి రైతులైతే అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేనైతే దీనికైతే నేను ఎకరాకి 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 15 కిలోల నత్రజని అయితే అంటే మనకి యూరియాని అయితే నేను వినియోగించాను అడుగు బాగాన. ఎట్లా అంటే నేను ఫస్ట్ దుక్కిలో దుక్కితున్న తర్వాత 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 15 కిలోల యూరియాని అయితే నేను జల్లి ఒక వారం తర్వాత కేజీలు అయితే కొట్టించాను. కేజీలు కొట్టించిన తర్వాత అయితే నేను ఇది జల్లుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్, మనము అడుగు బాగాను కూడా మందు అందించుకోవాల్సి ఉంటుంది. అయితేనే మనకి ఈ విధంగా మొలక అయితే హెల్దీగా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే వెదజల్లికి సంబంధించిన దాని మందులు ఉపయోగించడం ఏ విధంగా ఎన్ని రోజులకు నేను మళ్ళీ పైపాటుగా మందుని అందిస్తాను అంటే ఎరువులను ఏ విధంగా అందిస్తాను అనేది వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇది మూడో పంట నేను వేయడం. నాకు ప్రతిసారి కూడా పంటకి అంటే ఎకరాకి 30 నుంచి 34 క్వింటాల్ అయితే ఆ సింగిల్ 34, వర్షాకాలం అయితే 30 క్వింటాల్ అయితే దిగుబడి అయితే రావడం జరిగింది. అదే దృష్టిలో ఉంచుకుని నేనైతే ఈ వెదజల్లే పద్ధతిని అయితే ఉపయోగిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు దూరం దూరంగా పడే విధంగా మనం విత్తులు అయితే వెదజల్లుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరైతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.